ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ బంద్కు మద్దతుగా ఇంద్ర పార్క్ వద్ద వామపక్షాలు సామూహిక నిరాహార దీక్షకు దిగి ప్రజా సంఘాల నాయకులు ఇతర నేతలు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరును వామపక్ష పార్టీల నేతలు తప్పుబట్టారు. ఎల్లుండి జరగబోయే బంద్లో మా తడాఖా ఏంటో చూపిస్తామంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో మా రిపోర్టర్ వేణు ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న ఏదైతే ఆర్టీసీ స్ట్రైక్ ఉందో 13వ రోజు చేరుకుంది. 13వ రోజుకు చేరుకున్న ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఒకవైపు కోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, దీనికి చర్చల ద్వారా పరిష్కారం చూపాలని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపడడం లేదు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, 13వ రోజుకి స్ట్రైక్ చేరుకుంది, అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ప్రభుత్వము కక్ష దూరంతో వివరిస్తున్నది. కోర్టు సూచన చేసింది, ఒక మెట్టు ప్రభుత్వం దిగాల, ఒక మెట్టు కార్మికులు దిగాల, చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి చెప్పింది. అయినా కేసీఆర్ మొండిగా వివరిస్తున్నాడు, కార్మికులు సిద్ధంగా ఉన్నారు, మేము చర్చలు చేసి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈవెన్ ప్రభుత్వ విలీనం అనే అంశం కూడా చర్చల ద్వారానే మాట్లాడుకుందాం అంటున్నారు. చర్చలేదు లేవట్టుండు కేసీఆర్. ఇంకా చర్చలు లేవంటే అసలు ఇక్కడ ఏమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వమా, ఇది కేసీఆర్ మార్క్ ప్రభుత్వం అనేది చర్చ జరుగుతున్నాయి. అందుకని ఏదైనా ఈ చర్చలు ప్రభుత్వం చర్చలు విలువాలా. ఇప్పటికే రైతు కార్మికులు ఆత్మహత్యల పాలు అవుతూ ఉన్నారు. మరింత ఈ తెలంగాణను మరింత గందరగోళం చేయొద్దు, తెలంగాణలో మరింత ఉద్యమాలు ఉధృతం జరిగే పరిస్థితి. 19 నాడు బంద్కు కూడా పిలిపించినారు, తెలంగాణ సమాజం అంతా బంద్లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి తక్షణం కళ్ళు తెరిచి చర్చలు పిలిచి సమస్య పరిష్కారం చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. అంటే ముఖ్యంగా ఈ నెల 19కి అన్ని రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో అన్ని బంద్కు పిలిపించారు, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అందరు బంద్ ఉంది కాబట్టి బంద్ సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. కార్మికులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, ధైర్యంగా ఉండవని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు చూస్తే అంటే వీళ్ళు ఏవైతే డిమాండ్లు పెట్టారో 26 డిమాండ్లు అని చెప్పి చెప్తున్నారు, ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అంటే కనీసం చర్చలకు కూడా పిలవట్లేదు, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? చాలా అన్యాయము, అన్డెమోక్రటిక్, కక్ష సాధింపు. అందుకనే చర్చలు విలువండి, సమస్యకు పరిష్కారం చేయండి. వాళ్ళు చెప్పిన డిమాండ్లన్నీ కూడా మాట్లాడి సిద్ధంగా ఉన్నారు, అలా గొంతమ్మ కోరికలు ఏ లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్నిటి పరిష్కరించింది, అట్లాగే ఇక్కడ కూడా పరిష్కరించుకుంటే మంచిది. మీరు 44 ఫిట్మెంట్ చెప్పించినాము, 16 ఇచ్చినాము చెప్తున్నారే, ఇప్పుడు ఎందుకు చర్చలు చేయాలి చెప్పండి. మీరు ఇప్పుడు పరిస్థితి చెప్పండి. ఆర్టీసీ నష్టాలకు కార్మికుల కారకులు ప్రభుత్వం కాదా? అందుకని ప్రభుత్వం పునరాలోచన చేసుకుని చర్చలు విలువాలని డిమాండ్ చేస్తుంది. అంటే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు కూడా రోజు రోజు ఆందోళన చెందుతున్నారు, సెల్ఫ్ డిస్మిస్ అని చెప్పారు, కానీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఉత్తర్వులు ఏముంది, కేసీఆర్ మాటే ఉత్తర్వు అనుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ మాట పోలీసులు పూర్తిగా తూచి తప్పక అమలు చేస్తాను, గవర్నమెంట్ ఉద్యోగాలు అమలు చేస్తాను, చట్టాలను పక్కకు పెడుతున్నారు, అందుకనే అది చేస్తున్నారు. ఉద్యోగ తొలగింపు అంటున్నాడు. కోర్టు ఏమో మీరు చర్చలు పోమంటుంది, చర్చలు పోదామంటే పిలుస్తూ లేకపోతే ఎట్లా పోవాలి? అందుకని కోర్టు కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం, మీరు ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. మొత్తంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని చెప్పేసి చాడా వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చర్చలు జరగాలంటే ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ భవానీశంకర్తో వేణు, రాజ్ న్యూస్, హైదరాబాద్.